మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హ్యాంగ్సెంగ్ లాభాల్లో ట్రేడ్ అవుతోంది, మిగతా ఇండస్ట్రీస్లో కొద్దిగా అటు ఇటుగా మూమెంట్స్ ఉన్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో ఒక సెల్ ఆఫ్ వచ్చింది, ఆల్ త్రీ మేజర్ ఇండస్ట్రీస్లోనూ, ఎస్ఎన్పి 500, నాస్డాక్ అండ్ డౌ జోన్స్ మూడు కూడా. యుఎస్ సిపిఐ డేటా చాలా అనుకున్న దానికంటే కూడా బెటర్గా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ -0.1% జూన్ నెల సిపిఐ డేటా, అందరూ 0.1% పెరుగుతుంది మంత్ ఆన్ మంత్ అనుకుంటే -0.1% వచ్చింది. ఇది డిజిన్ఫ్లేషన్ కాదు, బట్ కొంత ధరలు తగ్గుముఖం పట్టాయన్నమాట. మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్లో అక్కడ ధరలు తగ్గుముఖం పట్టడం చూస్తున్నాం. ట్రాన్స్పోర్ట్, ఫ్యూయల్, ఈ రెంటల్స్, అలాగే ఇప్పుడు సర్వీసెస్లో కూడా. జనవరిలో మనం 3.9% చూసాం సిపిఐ డేటా యుఎస్లో, ఇప్పుడు 3.3%కి వచ్చింది అది ఇయర్ ఆన్ ఇయర్. సో వాళ్ళ టార్గెట్ ఏదైతే 2% ఉందో దానికి కొద్ది కొద్దిగా చేరువవుతున్నారు. బహుశా సెప్టెంబర్లో ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉండొచ్చు అన్న అంచనాలు ఇప్పుడు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 10-year బాండ్ ఈల్డ్ తగ్గింది 4.2%కి, డాలర్ ఇండెక్స్ 104.5 అండ్ వొలటైలిటీ ఇండెక్స్ 12.9కి తగ్గింది అని కూడా అక్కడ ఈక్విటీ మార్కెట్స్కి. ఇప్పుడు ఫ్యూచర్స్ స్టేబుల్గా ట్రేడ్ అవుతున్నాయి నిన్నటి ఫాల్ తర్వాత. మన మార్కెట్స్లో నిన్న కూడా కొంత లోవర్ లెవెల్స్ నుంచి రికవరీ చూసాం. ఎట్టకేలకు మాత్రం మార్కెట్లు నష్టాలతోనే ముగిశాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టాక్, ఇవాళ బహుశా టీసీఎస్ ఆదుకునే ప్రయత్నం చేయొచ్చు, రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఎల్అండ్టి, ఇలా వరుసగా ఒక్కొక్క లార్జ్ క్యాప్ స్టాక్ ఇండెక్స్ సపోర్ట్గా నిలిచే ప్రయత్నం చేస్తోంది. బహుశా ఇవాళ టీసీఎస్ రిజల్ట్ అనుకున్న దానికంటే బెటర్గా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ డాలర్ రెవెన్యూ ఎస్టిమేట్స్ని బీట్ చేస్తూ $7.5 బిలియన్ వచ్చింది, $7.45 బిలియన్ అంటున్నారు. స్వల్పంగా అధికంగా రావడం చూస్తున్నాం. టోటల్ కమర్షియల్ డీల్స్ కూడా, టీసీవి డీల్స్ సైజ్ కూడా $8.3 బిలియన్ బాగుంది. హెడ్కౌంట్ ఎడిషన్ జరిగింది, 5,452 ఎంప్లాయీస్ని వాళ్ళు యాడ్ చేసుకున్నారు. మూడు క్వార్టర్స్ మైనస్ ఫిగర్ తర్వాత మొదటిసారిగా మనం టీసీఎస్లో హెడ్కౌంట్ ఇంక్రీజ్ ఇంప్రూవ్మెంట్ అనేది చూసాం. అఫ్కోర్స్ ఇంకా మ్యాక్రో పిక్చర్లో చాలా వాళ్ళకి డిమాండ్ పరంగా ఇంప్రూవ్మెంట్ రావాలి, అది ఇంకా కనపడటం లేదు స్పష్టంగా. ఓవర్ పీరియడ్ బహుశా జరిగి ఇంకొక క్వార్టర్ కనుక మంచి నెంబర్స్ వస్తే మాత్రం డిమాండ్ పిక్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చని బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో 4,000 రూపీస్ నుంచి 4,615 వరకు కూడా ప్రైస్ టార్గెట్స్ రకరకాల బ్రోకింగ్ కంపెనీస్ నుంచి టీసీఎస్ సంబంధించి కనిపిస్తుంది. ఈ ప్రభావం ఐటీ స్టాక్స్ మీద బహుశా ఇవాళ ఉంటుంది. ఐటీ స్టాక్స్ విల్ బీ ఇన్ లైమ్ లైట్. ఇవాళ హెచ్ఎల్టెక్ రిజల్ట్స్ ఉన్నాయి, కానీ దానికంటే ముందుగా ఇన్ఫోసిస్, విప్రో ఇటువంటి కౌంటర్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ టీసీఎస్ రిజల్ట్స్. సో ఇది ఒక అనుకూలమైన అంశం. అలాగే ఎనర్జీ స్టాక్స్ కూడా లైమ్లైట్లో ఉంటాయి, ఓఎన్జీసీ కావచ్చు, బీపీసీఎల్, ఐఓసీ, గెయిల్ ఇటువంటివన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో చాలా ఎక్కువ యాక్టివిటీ కనిపిస్తుంది. నిన్న కూడా మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం, బీపీసీఎల్ 60-70,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయిల్ హబ్ను ఏర్పాటు చేయబోతోంది, ఒక పెద్ద రిఫైనరీని ఏర్పాటు చేయబోతోంది. ఇది ఒక మంచి పరిణామం. ఇవాళ హెచ్ఎల్టెక్తో పాటు ఇరేడా, ఫైవ్ పైసా ఇటువంటి కంపెనీల రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ నిన్న ఆనందరాటి రిజల్ట్స్ కూడా పాజిటివ్గా వచ్చింది, అది కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీకి సంబంధించి మార్కెట్స్ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యే అవకాశంలోనే ఎక్కువ ఉంది. కన్సాలిడేషన్ మూడ్ ఎక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే స్మాల్ మిడ్ క్యాప్స్లోనే యాక్షన్ పరిమితం అవుతుంది కంపేర్ టు ది లార్జ్ క్యాప్స్ అండ్ మేజర్ ఇండెక్స్. 24,500 ఒక పెద్ద రెసిస్టెన్స్. కరెక్ట్గా చెప్పాలి అంటే ఇటీవల మనం చూసినటువంటి 24,461 ఈ హై ఏదైతే ఉందో, రీసెంట్ హై, జూలై నెల హై, ఇది ఒక రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. అండ్ నిన్న మనకు 24,403 హై లెవెల్, అలాగే సపోర్ట్ వచ్చేసి మనకి ఈ మధ్య మనం చూసిన లో 24,142, అలాగే ఆ పైన కొద్దిగా 24,169 ఇక్కడ సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం కొంత లోవర్ లెవెల్స్ నుంచి నిన్న కూడా మనం బ్యాంక్ నిఫ్టీ రికవర్ కావడం చూసాం, బహుశా ఇవాళ కూడా అటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఎఫ్ఐఎస్ లాంగ్ పొజిషన్స్ తగ్గించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు 3 లక్షల, సుమారుగా 3 లక్షల కాంట్రాక్ట్స్కి వచ్చేసింది. మొన్నటి వరకు మనం 3.8 లక్ కాంట్రాక్ట్స్ కూడా చూసాం. సో క్రమేపీ తగ్గించుకుంటూ వస్తున్నారు. అండ్ లోకల్స్ షార్ట్ పొజిషన్స్ కూడా తగ్గుతున్నాయి. జూలై 5న 2.8 లక్ కాంట్రాక్ట్స్ వాళ్ళు షార్ట్ పొజిషన్స్ ఉన్నారు, ఇప్పుడు అది 2.08 లక్స్కి వచ్చేసింది. కాబట్టి ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో
గమనించాలి చాలా జాగ్రత్తగా. సో పెద్దగా మూమెంట్స్ మనకు బడ్జెట్ వరకు అంతగా కనపడకపోవచ్చు, ఎర్నింగ్స్ బేస్డ్ రియాక్షన్స్ ఉంటాయి. ట్రేడర్ కనుకైతే నిఫ్టీలో అంతగా ఎక్సైట్మెంట్ లేదండి. ప్రీ బడ్జెట్ ఈ స్టాక్స్లో అలాగే ఎర్నింగ్స్ రిలేటెడ్ స్టాక్స్లోనే యాక్షన్ అంతా ఉంది కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ ట్రేడింగ్ యాక్షనే బెటర్ ఐడియా అవుతుంది. ఇవాళ ఇండియా సిపిఐ ఐఐపి నెంబర్స్ వస్తాయి, సో అది కూడా మనకు చాలా కీలకమైన అంశం మార్కెట్ సంబంధించి. అండ్ పిఎస్యూస్ లైమ్లైట్లో ఉంటాయి. నిన్న కూడా మనం ముఖ్యంగా ఎనర్జీ సెక్టర్ సంబంధించిన పిఎస్సీస్లో ఒక హైటెండ్ ట్రేడింగ్ యాక్టివిటీ గమనించాం. పిఎస్సీస్లో బడ్జెట్లో ఏమైనా డిజిన్వెస్ట్మెంట్ ప్రకటనలు ఉంటాయా అంటే స్పెసిఫిక్గా మాకు 1000 కోట్లు ఆశిస్తున్నామన్న అంచనా కాకుండా స్పెసిఫిక్గా ఏమైనా ప్రకటనలు ఉంటాయా, ఐడిబిఐ బ్యాంక్ కావచ్చు, కంటైనర్ కార్పొరేషన్ కావచ్చు, ఇటువంటివి ఏమైనా ప్రకటనలు ఉంటాయనేది. అలాగే ఆర్ఐఎన్ఎల్ అది కూడా బడ్జెట్లో ఏమైనా అనౌన్స్మెంట్ ఉంటుందా అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. అండ్ ఎప్పటికప్పుడు ఫ్రీ ఫ్లోట్ చాలా తక్కువ అండి పిఎస్సీస్లో, అందువల్లనే పిఎస్సీ స్టాక్స్లో అంతగా మనం ప్రైస్ యాక్షన్ అనేది మనం గమనించాం. మొత్తం ఎక్కువగా 80%, కొన్నిట్లో అయితే 90% వరకు కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంది. కాబట్టి స్టాక్స్ని మనం డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ, రేపు ఏమైనా భవిష్యత్తులో డిజిన్వెస్ట్మెంట్ చేస్తాం అగ్రెసివ్గా, మేము ఈ డివిడెండ్ ఇన్కమ్ కంటే కూడా డిజిన్వెస్ట్మెంట్ ఇన్కమ్ మీద దృష్టి పెడతామంటూ ప్రభుత్వం ధోరణిలో ఏదైనా మార్పు వస్తే ఫ్రీ ఫ్లోట్ పెరుగుతుంది, అప్పుడు సప్లై వస్తుంది, స్టాక్స్ చల్లబడతాయి. అలాగే కొన్ని కొన్ని ఇష్యూస్ మనకు ఇంకా అన్సర్టెంటీ ఉంది. బ్యాంక్స్ ఫర్ ఇన్స్టాన్స్ చిన్న బ్యాంకులు ఏం చేస్తారు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, లేకపోతే సెంట్రల్ బ్యాంక్, ఇటువంటి బ్యాంక్స్ని ఏం చేస్తారు. అలాగే ఆర్ఈసీ పిఎఫ్సీ మెర్జర్ ఎప్పటి నుంచో నడుస్తున్న వార్త ఇది. ఓఎన్జీసీ హెచ్పిసిఎల్ మెర్జర్ ఇవన్నీ అన్సర్టెన్గా ఉన్నాయి, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టిన అలా ఇది ఒకటే కదండి, పిఎస్సీస్ ఒకటే కదా, దేర్ ఆర్ సో మెనీ సెక్టర్స్ టు వాచ్. పోస్ట్ బడ్జెట్ కావచ్చు, ఇప్పుడైనా ఆ తర్వాత కూడా, ఎందుకంటే ఇండియా ఈజ్ ఎన్ ఎమర్జింగ్ స్టోరీ, ఇండియాస్ గ్రోత్ స్టోరీ ఈజ్ ఎన్ ఎమర్జింగ్ థీమ్. ఇది దేర్ ఆర్ మెనీ మూవింగ్ పార్ట్స్ ఇన్ దిస్ గ్రోత్ స్టోరీ. రెన్యూబుల్స్, డేటా సెంటర్స్, రీసైక్లింగ్ థీమ్, సెమీ కండక్టర్స్, ఇంకా కనీసం 30-40 సెక్టర్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. వీటిలో 1-2 సెక్టర్స్ని మధ్యాహ్నం వేళ మనం దీనిలో మాట్లాడుకుందాం యాప్లో కలుసుకున్నప్పుడు. అండ్ ఇప్పుడు ఎనర్జీ ఈజ్ ఎ బిగ్ థీమ్. ఎస్బీఐ ఎమర్జింగ్ ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్ అని కొత్తగా ఫండ్ వచ్చింది, ఐసీఐసీఐ ఒక ఎనర్జీ ఫండ్ ప్రారంభిస్తుంది. ఇలా మనకు చాలా ఆపర్చునిటీస్ ఎనర్జీ సెక్టర్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలా మనం చూస్తూ ఒక్కొక్క సెక్టర్ నుంచి బెస్ట్ స్టాక్స్ ఏ ఉన్నాయి, ఇంకా మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ ఏ ఉన్నాయి యాడ్ చేసుకుంటూ వెళ్తే తప్పకుండా మార్కెట్స్లో ఫెంటాస్టిక్ రిటర్న్స్ రావడం అనేది ఖాయం. కొన్ని థీమ్స్ని మనం పోస్ట్ బడ్జెట్ ఎలాగో వర్క్షాప్లో కూడా మాట్లాడుకుంటాం. ఎల్ఎస్ సిద్ధంగా ఉన్నారు ఇవాళ, ఐ థింక్ కుటుంబరావు గారు లేరు, క్రాంతి గారు అండ్ రామకృష్ణ గారు ఉన్నారు. ఓకే క్రాంతి గారు, ఏ విధంగా చూస్తున్నారు వీకెండ్ అనుకోండి ఇవాళ, ఆఫ్కోర్స్ రాబోయే నెక్స్ట్ ఫ్యూ డేస్ సంబంధించి ఎటువంటి ట్రెండ్ మీరు ఊహిస్తున్నారు బిఫోర్ బడ్జెట్? బిఫోర్ బడ్జెట్ కొంచెం కన్సల్టేషన్ అయి మనం చూస్తున్నాం వసంత్ గారు, మార్కెట్స్ అయితే ఒక పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ అవుతున్నాయి. కానీ ఏంటంటే మార్కెట్లో ఇమ్మీడియట్గా ఒక సడన్ స్పట్ అయితే రావట్లేదు, ఒక బుల్స్ అండ్ బేర్స్కి స్ట్రాంగ్ ఓకే టగ్ ఆఫ్ వార్ అయితే ప్రస్తుతం నడుస్తుంది. కానీ ఏంటంటే గ్రిప్ వచ్చేసేసి బుల్స్ మీద ఉంది వసంత్ గారు ప్రస్తుతం అయితే, ఎక్కడ ప్యానిక్ సెల్లింగ్ అదైతే ఏం లేదు. బడ్జెట్ ముందు బడ్జెట్ నుంచి వచ్చే ఫీలర్స్ కూడా మార్కెట్కి అనుకూలంగానే ఫీలర్స్ వస్తున్నాయి వసంత్ గారు. మనం గుడ్ నోట్తో టీసీఎస్ రిజల్ట్స్ ఒక ఎస్టిమేట్స్కి మించి అనుగుణంగానే బాగానే వచ్చినట్లే చూడాలి వసంత్ గారు టీసీఎస్ రిజల్ట్స్ కనుక చూస్తే. సో ఎర్నింగ్ సీజన్ అనేది ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎర్నింగ్ సీజన్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందో చూడాలి. ఓవరాల్గా అయితే మార్కెట్స్ ఈ రేంజ్లో మనకి 24,000 నిఫ్టీ అనేది ఉన్నంత వరకు వసంత్ గారు మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం బ్రీతర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూస్గా వర్టికల్గా ర్యాలీ అవ్వడం మనం చూస్తున్నాం. సో ఈ టైంలో బ్రీతర్ అనేది మంచిదే మార్కెట్కి, అది మార్కెట్ యొక్క ఓవరాల్ బ్రెత్ కానీ ఇక్కడి నుంచి నెక్స్ట్ ఒక లీప్ స్టెప్ తీసుకుంటా కూడా మార్కెట్కి చాలా ఇంపార్టెంట్. సెక్టోరియల్ రొటేషన్ జరుగుతుంది, మనకి తిరిగి కొత్త కొత్త నేమ్స్ మళ్ళీ లైక్ పిఎస్యూస్లో మనం మళ్ళీ కొంచెం ఆ స్టెబిలిటీ అనేది చూస్తున్నాం. ఎన్ని రోజుల్లో నుంచి కన్సాలిడేటర్ ఉన్నటువంటి నైవలి, లిగ్నైట్, ఇంజనీర్స్ ఇండియా ఇటువంటి పిఎస్యూ థీమ్స్ కూడా స్లోగా మళ్ళీ పాజిటివ్ ట్రాక్లోకి వస్తున్నాం. ఓవరాల్గా చూసినట్లయితే రైల్వే స్టాక్స్ అనేవి చాలా చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నాయి, కొంచెం కన్సాలిడేషన్ కూడా అవుతుంది. సో ఆ సెక్టోరల్ లీడర్షిప్ అనేది చేంజ్ అవుతుంది. ఎఫ్ఎంసీజీ థీమ్ మళ్ళీ
ముందుకు వచ్చింది. డాబర్ లాంటి స్టాక్స్ కానీ, ఐటీసీ లాంటి స్టాక్స్ కానీ, హెచ్యుఎల్ లాంటి స్టాక్స్లో కానీ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది తిరిగి ఎమర్జ్ అవుతుంది. ఎఫ్ఐఎస్ కూడా ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం మనం చూస్తున్నాం వసంత్ గారు. ఓవరాల్గా చూసినట్లయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ బయాస్తోనే ఉంది. కొంచెం కన్సాలిడేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ రేంజ్లో. డిఫెన్స్ స్టాక్స్ మనం చెప్పవసరం లేదు, చాలా స్ట్రాంగ్ నోట్తో వెళ్తున్నాయి. ఎందుకంటే ఈ బడ్జెట్లో కూడా షిప్పింగ్ మేకింగ్, ఏదైతే షిప్ బిల్డింగ్ అనేది ఉందో దానికి ఇండియాలో ఒక హబ్గా తయారు చేద్దామనే న్యూస్ అనౌన్స్మెంట్స్ కూడా రావచ్చు అనే ఉద్దేశంతో ఒక షిప్పింగ్ స్టాక్స్ అన్ని ఏదైతే మనం రెగ్యులర్గా డిస్కస్ చేసుకుని ఉంటామో ఆ స్టాక్స్ కూడా ఫోకస్గా ఉంటాం మనం చూస్తున్నాం. కొంచెం ఎక్కడైతే ఎక్సెస్ ప్రాఫిట్స్ ఉన్నాయో వసంత్ గారు, కొంచెం యాజ్ ఎ ప్రికాషన్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవడం మంచిది. ఈ టైంలో సీరియస్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ ఒకే టైంలో ఒక సింగిల్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే వెయిట్ చేయమని చెప్తాను. కొంచెం స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది ఇన్వెస్టర్స్ ఈ రేంజ్లో. ఒక థీమ్ ఏదైనా స్ట్రాంగ్గా ఐడెంటిఫై అయితే ఒక 100 షేర్స్ కొనాలనుకుంటే 10-25 షేర్స్తో ఇప్పుడు ప్రస్తుతం అయితే స్టార్ట్ చేయొచ్చు వసంత్ గారు. జంప్ చేసి అయితే ఈ మార్కెట్లో కొనద్దని చెప్తాను. అట్లా అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఎప్పటికప్పటికి ఒక పిరమిడింగ్ చేసుకోవడం అనేది ఈ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇండెక్స్ కన్సాలిడేట్ అవుతుంటే ఒక మరోవైపు స్టాక్ స్పెసిఫిక్గా యాక్షన్ అనేది నెలకొని ఉంటుంది. సో ఆ స్టాక్స్లో కూడా ర్యాలీస్ అనేవి ఏ రకంగా వస్తున్నాయో చూస్తే కనుక కంటిన్యూస్ ర్యాలీస్ రావట్లేదు. 1 డే అప్ 2 డే డౌన్ ఆ రేంజ్లో మార్కెట్ వెళ్తుంది. అందువల్ల ట్రేడర్స్కి కూడా ఇది అనుకూలమైన మార్కెటే. ఇన్వెస్టర్స్ ఎక్కడైతే ఎక్సెస్ ప్రాఫిట్ చేస్తున్నారో డెఫినెట్గా వసంత్ గారు క్యాష్ తీసుకోవడం అనేది మంచిది. కొంచెం క్యాష్ కాంపోనెంటు పోర్ట్ఫోలియోలో మేనేజ్ చేసుకుంటా ఎక్కడైతే మంచి ఆపర్చునిటీస్ నాక్ చేస్తూ ఉన్నాయో అక్కడ ఇన్ఫ్యూజ్ చేయడం మంచిది. ఓవరాల్గా అయితే 24,000 లెవెల్ మార్కెట్ ఉన్నంత వరకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మార్కెట్ ఒక పాజిటివ్ బయాస్తోనే ముందుకెళ్తాయి వసంత్ గారు. ఇంకో రకంగా చూడాలంటే హెచ్ఏఎల్ కూడా ఫోకస్డ్గా ఉండడానికి అవకాశం ఉంది ఈ వీక్ వసంత్ గారు. ఎందుకంటే రీసెంట్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ టు రష్యా కూడా ఇంకా ఈ సుఖాయ్ అదర్ ఫైటర్ జెట్స్ ఉన్నాయో వాటిని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్కి అనుగుణంగా నెక్స్ట్ స్టెప్స్ జరగడానికి అవకాశం ఉంది. సో డిఫెన్స్ స్టాక్స్ స్టిల్ ఫోకస్డ్గా ఉండడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ఓకే, హైబీస్ టీవీ ఈ కంపెనీ ప్రతి ఏడాది మీడియా అవార్డ్స్ అందిస్తూ ఉంటుంది. ఈసారి బెస్ట్ బిజినెస్ రిపోర్టర్ అవార్డు మన TV5 బిజినెస్ రిపోర్టర్ విజయకృష్ణకి అందించడం జరిగింది. సో చాలా అవార్డ్స్ వచ్చాయి TV5కి ఈసారి ఈ మీడియా అవార్డ్స్లో. బెస్ట్ యాంకర్ సుభాన్, అలాగే బెస్ట్ ప్రోగ్రామ్ హెడ్ భవానీ, బెస్ట్ సీనియర్ ఎంప్లాయీ విఠల్ కిషోర్, బెస్ట్ ఇన్నోవేషన్ చైతన్య, ఇలా అలాగే ఇప్పుడు ఇక్కడ పిక్చర్లో చూస్తున్న వీడియోలో మా మార్కెటింగ్ హెడ్ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ శ్రీ శ్రీనివాసమూర్తి గారు, ఆయనకి మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా అవార్డు రావడం అనేది మనం చూస్తున్నాం. సో అందరికీ కంగ్రాచులేషన్స్ మూర్తి గారికి, అలాగే సుభాన్కి, భవానీకి, విఠల్ కిషోర్, చైతన్య వీరందరికీ కూడా ఇప్పుడు అవార్డు అందుకుంటుంది మన సుభాన్. వీరందరూ సుపరిచితమైన TV5 న్యూస్ రీడర్. అలాగే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు గుర్రం విజయకృష్ణ. సో అతనే ఈ కార్యక్రమాన్ని వెనకుండి నడిపించేది, ముందు మేమంతా ఉంటాం. సో వెనక ఉండి ఈ ప్రోగ్రాం ప్రొడ్యూసర్, అలాగే నాతో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. 15 సంవత్సరాలుగా ఒక పక్కనే భవానీ కూడా కనిపిస్తోంది. సో లాస్ట్ 15 ఇయర్స్గా నాతో నన్ను భరిస్తూ నా కష్టం సుఖంలో చేదోడు వాదోడుగా ఉంటూ తిట్లని దీవెనలని సమానంగా భరిస్తూ ప్రయాణం సహప్రయాణం కొనసాగిస్తున్నాడు. సో విజయకృష్ణకి కంగ్రాచులేషన్స్ అండ్ విజయీభవ, సుఖీభవ, చిరంజీవ, అన్ని రకాల దీవెనలు విజయకృష్ణకి దక్కుతాయి. అండ్ హీజ్ ది నాకు ఆల్మోస్ట్ ఇక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్నీ తనే. కంగ్రాచులేషన్స్ విజయకృష్ణ. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ TMT, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ LIC సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రామకృష్ణ గారు, ఫ్రైడే వీకెండ్ మూడ్ మార్కెట్లో ఉంటుంది అండ్ సెన్సెక్స్ ఇవాళ ఎక్స్పైరీ ఉంటుంది, BSE సెన్సెక్స్ సంబంధించిన ఆప్షన్స్ ఎక్స్పైరీ. సో ఏ విధంగా ట్రేడ్ చేయాలి? ఓవరాల్గా మార్కెట్స్ మనం అనుకున్నట్లే గత 5-6 సెషన్స్ నుంచి కన్సాలిడేషన్ మోడ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయండి. సో మోర్ ఆర్ లెస్ మార్కెట్స్ పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా అదే ప్లేస్కి ఇంచుమించుగా వస్తూ ఉన్నాయి. సో నిన్న కూడా
ఆల్మోస్ట్ స్మాల్ లాస్తో నిఫ్టీ క్లోజ్ అయింది, ఒక 8 పాయింట్స్ లాస్. మన టెక్నికల్ లెవెల్స్ చూసిన వాళ్ళకి కరెక్ట్గా మనం ఇచ్చిన సపోర్ట్స్ దగ్గర తీసుకొని అక్కడ నుంచి మార్కెట్స్ 100-110 పాయింట్స్ పైకి రావటం మనం చూసాము. మన టార్గెట్స్ కూడా రీచ్ అయినాయి, నేను ఇచ్చిన టార్గెట్స్. అట్లాగే మనము క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లాంగ్ విక్స్ ఫామ్ అవుతున్నాయండి. పర్టికులర్గా మీరు బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఒక డీసెంట్ పుల్ బ్యాక్ వచ్చింది హై నుంచి. ఆ పుల్ బ్యాక్ తర్వాత నిన్న క్యాండిల్ చూస్తే డ్రాగన్ ఫ్లై డోజీ అంటాము క్యాండిల్స్టిక్ భాషలో. సో ఈ డ్రాగన్ ఫ్లై డోజీ రావటం వల్ల స్టాక్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి కొంచెం పాజిటివ్ బయాస్గా ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉందండి ఎక్కువ. అంటే అట్లాగే నిఫ్టీ చూస్తే కన్సాలిడేషన్ మోడ్లో ఉంది, అంటే లాంగ్ విక్స్ పడలేదు, అంటే లాంగ్ షాడో ఒక డీసెంట్ షాడోస్ పడ్డాయి లాస్ట్ 2 సెషన్స్లో. నిన్నటైతే రేంజ్ మొన్నటి రేంజ్ కంటే తక్కువ రేంజ్లో ట్రేడ్ అవ్వటం చూస్తున్నాము. మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ సపోర్ట్స్ రెసిస్టెన్స్లు ఇవ్వటం జరిగింది. ఈరోజు కనుక నిఫ్టీ రెసిస్టెన్స్ లెవెల్కి వస్తే అక్కడ మీరు షార్ట్ చేయొచ్చు. అంటే షార్ట్ సెల్లింగ్ అంటే ముందు సెల్ చేసి తర్వాత బై చేసుకోవటం. సో మీరు అక్కడ నుంచి షార్ట్ చేసి ఒక 100 పాయింట్స్ టార్గెట్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. అట్లాగే ఒక 50-60 పాయింట్స్ స్టాప్ లాస్గా మెయింటైన్ చేసుకోండి. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ మాత్రం లాంగ్ బయాస్తో ఉండండి. ఎనీ డిప్పు అండ్ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్స్ పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ బై చేసి, అంటే ఆపోజిట్ ట్రేడ్ చెప్తున్నాను, నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి క్వైట్ ఆపోజిట్ ట్రేడ్. ఎందుకంటే సెక్టర్ రొటేషన్స్ జరుగుతాయి, అలాగే నిన్న టీసీఎస్ రిజల్ట్స్ వచ్చింది. సో టీసీఎస్ అంటే సాటిస్ఫాక్టరీ టు గుడ్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. 12,000 క్రోర్స్ ప్రాఫిట్ అంటే ఆల్మోస్ట్ 9% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసాము. స్వల్ప అంటే 3% ఏమో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లాస్ చూసాము. సో స్టిల్ పాజిటివ్గానే మనకి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న ఇన్ఫీ ఏడిఆర్ కూడా టీసీఎస్ లెవెల్స్ చెప్పండి. టీసీఎస్ లెవెల్స్ చూస్తే అంటే జనరల్గా రిజల్ట్స్ వచ్చే రోజున కొంచెం వాలటైల్ ఎక్కువగా ఉంటుందండి, వాలటిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ వాలటిలిటీ తట్టుకునే వాళ్ళే ట్రేడింగ్ చేయండి, లేదా ట్రేడింగ్ చేసినప్పుడు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే లాస్ డిఫైన్ అయిపోతుంది కాబట్టి మీరు దాంట్లో మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. సో లెవెల్స్ కనుక చూసినట్లయితే 3,860 ఆ ప్రాంతాల్లో బై అని చెప్తానండి, ఏమాత్రం ఆ ప్రైసెస్కి వచ్చినా కానీ. సో టార్గెట్స్ కనీసము ఇమీడియట్గా అంటే పొజిషనల్ ట్రేడింగ్ అయితే కనీసం 4,000 టార్గెట్తో ఈ స్టాక్ మనం తీసుకోవచ్చు. 3,050-60 ప్రాంతాల్లో ఎంట్రీ తీసుకోవచ్చు అండి. అట్లాగే ఈ సెక్టార్ రొటేషన్ అంటే మామూలుగా ఈ ఐటీ స్టాక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించవచ్చు. రాబోయే రోజుల్లో కూడా ఐటీ స్టాక్స్ ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తాయి బిగ్ కంపెనీస్ నుంచి, లైక్ హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, ఇవన్నీ. సో అలాంటి టైంలో బ్యాంక్ నిఫ్టీ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది కొద్దిగా క్లోజ్గా మానిటర్ చేయాలి. టెక్నికల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్గానే ఉంది ప్రస్తుతానికి. ఓవరాల్గా రాబోయే కొన్ని సెషన్స్కి ఈ కన్సాలిడేషన్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందండి. మోస్ట్లీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. బడ్జెట్ తర్వాతే ఒక బిగ్ మూవ్, అలాగే క్లియర్గా అంటే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళిపోవటము, లేకపోతే ఒక స్మాల్ కరెక్షన్ తీసుకోవడం జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఓకే. అలాగే ఇందాక క్రాంతి గారు షిప్పింగ్ కంపెనీల గురించి మాట్లాడారు. సో ప్రభుత్వం ఇప్పుడు ఏం ఆలోచిస్తుందంటే ఒక జాయింట్ వెంచర్ బిట్వీన్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. ఎందుకు? ఆయిల్ ట్యాంకర్స్ తయారీ కోసం. సో ఇది మనం ఈ ఫారిన్ షిప్స్ మీద అలాగే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దిగుమతి చేసుకునే అంశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మనం స్వదేశీ పరిజ్ఞానం, స్వదేశీ ఎక్విప్మెంట్తో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటివి జరిగితే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి కంపెనీస్కి ఇదే కాదండి, చాలా నిన్న మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం, షిప్ బిల్డింగ్లో వీఆర్ ట్రయింగ్ టు ఎమర్జ్ యాజ్ ఏ గ్లోబల్ లీడర్. యూరోపియన్ కంపెనీల నుంచి మనం ఇండియా ఇప్పుడు షిప్ బిల్డింగ్ దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం ఆ మేరకు చాలా రిఫార్మ్స్ని ప్రవేశపెట్టబోతోంది. రాబోయే బడ్జెట్లో రకరకాల అంశాలు మనం ఎనర్జీ సెక్టర్కి సంబంధించి, ఇలా షిప్ బిల్డింగ్ సెక్టర్కి సంబంధించి చూడబోతున్నాం. కాబట్టి బడ్జెట్ని జాగ్రత్తగా అనలైజ్ చేస్తే అనేక రకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ మనకు దొరుకుతాయి. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో, మార్నింగ్ సార్. నమస్తే అండి. సార్, ఐఎమ్ రవిశేఖర్ ఫ్రమ్ బెంగళూరు. రవితేజ అడగండి. రవితేజ సార్, నా దగ్గర ఆల్కార్గో గతి 6 ఇయర్స్ గా ఉంది. గతి సార్, గతి గతి. ఓకే, గతి 6 ఇయర్స్ గా ఉంది సార్. మధ్యలో నేను ప్రాఫిట్
చేయటం అంటే కొంత బుక్ చేసుకున్నాను కానీ ఇంకా కొన్ని డేస్ అట్లా ఉండిపోయినాయి, ఒక 500 డేస్ ఉన్నాయి సార్, 120లో ఉన్నాయి. సో అది చాలా డౌన్ అవుతూ ఉంది. సో అది ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే హోల్ చేసే ప్రయత్నం వస్తుందా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చి విప్రో సార్. విప్రో నా ప్రైస్ 530 చాలా నాలుగు తర్వాత ఇవాళ వచ్చింది, అంటే ఈ మధ్య కాలంలో. క్రాంతి గారు, గతి ఏమిటి, హోల్డ్ చేయొచ్చా 120లో? ఆయన యావరేజ్ ప్రైస్ ఇప్పుడు 98 రూపాయలు ఉంది. వసంత్ గారు, లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ చూస్తే స్టాక్లో లాసెస్ని కొంచెం మినిమైజ్ చేసుకుంటూ వస్తున్నారు వసంత్ గారు, కానీ ఏంటంటే ఇంకా పాజిటివ్ ట్రెండ్లోకి అయితే స్టాక్ రాలేదు. బట్ ఏంటంటే దీనికంటే ఈ మార్కెట్ కండిషన్లో వసంత్ గారు ఇంకా మంచి చాలా స్టాక్స్ ఉన్నాయి, ర్యాలీస్లో ఎగ్జిట్ చేయమంటాను. కానీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్ క్వార్టర్లో మనం మార్చ్ క్వార్టర్లో కనుక చూసినట్లయితే లాసెస్ని మినిమైజ్ చేసుకున్నారు. ఇన్ కేసు ఈ క్వార్టర్లో కనుక ప్రాఫిట్లోకి వస్తే స్టాక్లో ర్యాలీ రావడానికి అవకాశం ఉంది, అప్పుడు ఆయన ర్యాలీస్లో ఎగ్జిట్ అవ్వచ్చు వసంత్ గారు. ఇంతకంటే మంచి స్టాక్స్ ఇంకా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నాయి వసంత్ గారు ఈ మార్కెట్లో. ఓకే, సో దీనిలోంచి ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోండి. విప్రో పరిస్థితి ఏంటి? విప్రో బాగుందండి, లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి కన్సల్టేషన్ అవుతున్నప్పటికీ ఇక్కడ నుంచి స్టాక్ ర్యాలీ చేసే ఛాన్స్ ఉంది. ఇమీడియట్గా మనము ఒక 600 టార్గెట్ కోసము ఈ 1 ఇయర్, అంటే 1 ఇయర్ టైం ఫ్రేమ్ ఉన్న వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్ టైం ఫ్రేమ్ ఉన్న వాళ్ళకి 600 టార్గెట్తో ఈ స్టాక్ని హోల్డ్ చేసుకోవచ్చు అండి. డిప్స్లో కూడా తీసుకోవచ్చు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కొంత లెగాడ్గా ఉన్నప్పటికీ ఐటీ సెగ్మెంట్లో ఇప్పటి నుంచి ఈ స్టాక్ పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి, ఆ రిజల్ట్స్ తర్వాత రియాక్షన్ కూడా మనం చూసాము. లాస్ట్ క్వార్టర్ టు ఈ క్వార్టర్ మనం చూస్తే ఆల్మోస్ట్ మనకి ఒక 90 రూపీస్, అంటే దాదాపుగా 20-25% రిటర్న్ అనేది ఈ స్టాక్లో చూసాము. అలాగే రాబోయే క్వార్టర్స్ కూడా బాగుండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, విప్రో హోల్డ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్గా ఐటీ సెక్టర్ అవుట్లుక్లో కొంత మార్పు వచ్చింది, ముఖ్యంగా విప్రోలో సీనియర్ మేనేజ్మెంట్ చేంజెస్ ఇవన్నీ జరిగాయి, చాలామంది వెళ్ళిపోయారు ఆ టైంలో బాగా సఫర్ అయినప్పటికీ అక్కడ నుంచి చాలా ఒక రికవరీ అనేది మనం గమనించాం. ఆల్మోస్ట్ ఈ 435 ఆ రేంజ్ నుంచి 535 ఇప్పుడున్న ప్రైస్కి మార్కెట్లో స్టాక్ ప్రైస్ పెరగడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ది 4th లార్జెస్ట్ ఇండియన్ ఐటీ కంపెనీ. చూద్దాం ఈసారి ఒకసారి రిజల్ట్స్ చూసిన తర్వాత డిసిషన్ తీసుకోవడం మంచిది. ఓకే, ఒక మెయిల్ చదువుతున్నాను, మన తిరుపతి వర్క్షాప్ సంబంధించి ఆయన శ్రీనివాసరెడ్డి మెయిల్ పంపించారు. ఇది ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే నాకు ఏమీ మెసేజ్ రావడం లేదు అనేదో ఒక చిన్న డిఫికల్టీ, మళ్ళీ ట్రై చేయండి, ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్ అనేది ఒక సూక్తి. ఒకవేళ ఇంకా అప్పటికీ కూడా మీకు ఫలితం రాకపోతే ఏం చేయాలో మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఆలోచిద్దాం. ఓకే, అండ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. బడ్జెట్ తర్వాత మనం నిర్వహించుకునేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి వర్క్షాప్ అవుతుంది ఇది, కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. 28 ఇంకా చాలా టైం ఉంది మనకు, ఇంకొక 15 డేస్ టైం ఉంది, అందుకనే దీని గురించి ఎక్కువగా మాట్లాడలేదు. ఇంకా మధ్యలో అనేక రకాలైన ఈవెంట్స్ కూడా ఉన్నాయి, ముఖ్యంగా బడ్జెట్ రాబోతోంది, ఆ బడ్జెట్ ప్రపోజల్స్ ఏ విధంగా ఉంటాయి అవన్నీ చూసిన తర్వాత మనం వర్క్షాప్ సంబంధించి ఏ అంశాలు హైలైట్ అవుతాయో మాట్లాడుకోవచ్చు. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ మెయిల్స్ చూద్దాం. ప్రీ ఓపెన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి మనకు, 24,343, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 52,000 అఫ్ కోర్స్ ఫ్లాట్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో ప్రీ ఓపెన్లో అంతగా మూమెంట్స్ ఉండవు. అండ్ సెన్సెక్స్ 255 పాయింట్ల లాభంతో మనకు కనిపిస్తుంది, 80,000 పైన సెన్సెక్స్, 24,300 పైన నిఫ్టీ సమయంలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఓకే, ఇక కాలర్స్ కంటిన్యూ అవుతున్నారు, మరో కాలర్ని ఇస్తున్నాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజేష్ సార్, నెల్లూరు నుండి. అడగండి సార్. నా దగ్గర క్యూపిడ్ షేర్స్ ఉన్నాయి సార్. ఏమండి? క్యూపిడ్ షేర్స్ ఉన్నాయి సార్, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? క్యూపిడ్ ఏ రేట్లో కొన్నారు? 87 కొన్నారు సార. ఏమండి? 87 రూపీస్లో కొన్నారు క్యూపిడ్. ఏం చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ? కండోమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కెపాసిటీ ఎక్స్పాన్షన్ అవుతుంది, కెపాసిటీ ఎక్స్పాన్షన్ సరే, దీని డిమాండ్ పెరుగుతుందా లేదా అది చూడాలి మనం. స్టాక్ అయితే టెక్నికల్గా చాలా వీక్గా కనిపిస్తుంది, మరి ప్రొడక్ట్కి డిమాండ్ ఏ విధంగా ఉందో క్రాంతి గారిని అడుగుదాం. క్రాంతి గారు, కండోమ్స్ ఏ విధంగా సెల్లింగ్ జరుగుతుంది? వసంత్ గారు, వీళ్ళు నార్మల్గా మనం అనుకుంటాం ఈ స్టాక్ వాళ్ళ యొక్క డిమాండ్ అంతా ఇండియా నుంచి వస్తుందని, కానీ ఏంటంటే వీళ్ళు ఏంటంటే
ఆఫ్రికన్ నేషన్స్కి యుఎన్ నుంచి కాంట్రాక్ట్స్ వస్తాయి అన్నమాట, ఆ కాంట్రాక్ట్స్కి బిడ్ చేస్తుంటారు. బట్ ఈ స్టాక్లో అయితే గత కొంతకాలంగా స్పెక్యులేటివ్ యాక్టివిటీ అయితే నెలకొని ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆ కంపెనీ ఓనర్ యొక్క ఏజ్ వచ్చేసి ఈజ్ ఎల్డర్లీ పర్సన్ అనమాట. ఏదన్నా వేరే కంపెనీ ఏదైనా ఎక్వైర్ చేస్తుందా అనే ప్రస్తుతం అయితే మార్కెట్లో న్యూస్ కూడా ఉంది వసంత్ గారు. అందువల్ల ఆయన ట్రేడింగ్ పొజిషన్ అయితే ఇనిషియేట్ చేయమంటాను. నెక్స్ట్ స్టాక్ కూడా చూసినట్టయితే లాస్ట్ 1-2 ఇయర్స్లో బాగా రన్అప్ అయిన స్టాక్ అనమాట. ఆయన ఏదైనా సీరియస్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఈ స్టాక్స్ తీసుకుందాము అనుకుంటే కనుక కొంచెం రిజల్ట్స్ నెక్స్ట్ వచ్చే న్యూసెస్ని ట్రాక్ చేస్తూ ఉంటాం మంచిది వసంత్ గారు. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ర్యాలీస్లో ఎగ్జిట్ అవ్వదగ్గ స్టాక్ వసంత్ గారు. ఎగ్జిట్ కాదగిన స్టాక్ టెక్నికల్ అయితే చాలా వీక్గా కనిపిస్తుంది. అసలు ఎక్కడ కింద ఎక్కడ సపోర్ట్ కూడా కనపట్టలేదు. 85 రూపీస్ దగ్గర ఏమైనా ఒక సపోర్ట్ దొరకాలి. సపోర్ట్ తీసుకుంటే ఓకే, లేదంటే ఇంకా కనిష్ట స్థాయికి వచ్చే అవకాశం ప్రమాదం కనిపిస్తుంది. మేబీ అప్ టు 45-50 రూపీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ది స్టాక్. రిజల్ట్ పర్లేదు, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగానే ఉంది, కానీ ఎందుకనో స్టాక్లో చాలా వీక్నెస్ అనేది కనిపించింది. సో బీ కేర్ఫుల్ అండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్. నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే సార్, నేను ప్రసాద్ సార్ కడప నుంచి మాట్లాడేది సార్. అడగండి ప్రసాద్. సార్ థ్యాంక్ యూ సార్ మీకు కాల్ కలిసినందుకు. చాలా రోజుల నుంచి కాల్ చేసిన దొరకడం లేదు సార్. థ్యాంక్ యూ, మాకు కూడా సంతోషం సార్. సార్ ఏం లేదు సార్, క్రాంతి సార్ గారు ఇంతకుముందు సికా చెప్పేప్పుడు మిస్ అయ్యాను సార్. సికా కొన్నారా? లేదు లేదు సార్, అమౌంట్ ఎక్కువ ఉందని చెప్పేసి, ఇంత కాస్ట్ షేర్ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి మిస్ అయ్యాం సార్. మొన్న రీసెంట్ గా డిసిఎక్స్ సిస్టమ్ చెప్పారు కదా సార్, ఈ టైంలో బయింగ్ చేసుకోవచ్చా అని చెప్పేసి సార్. డిసిఎక్స్ సిస్టమ్స్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చా? ఇరిడా డిసిఎక్స్ సార్? ఇరిడా కూడా. ఇరిడా ఇవాళ రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ చూడండి ఒకసారి. ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇరిడాలో కంగారు పడాల్సిన అవసరమే లేదు. చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తుంది, రిజల్ట్ కూడా బాగుంటుంది. కానీ ఒక్కొక్కసారి సెలాన్ న్యూస్ అన్న ఒక వార్త ఉంటుంది, అందుకని కొంచెం ఒకవేళ వెనక్కి వస్తే ఇరిడాలో అప్పుడు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. డిసిఎక్స్ కొనుక్కోవచ్చా క్రాంతి గారు? వసంత్ గారు ట్రేడింగ్ అయితే ఒక ట్రైలింగ్ స్టాప్ క్లాస్ పెట్టుకుని ఎంటర్ అవచ్చు వసంత్ గారు. ఇన్వెస్టింగ్ అయితే ఒక స్టాగర్డ్ మేనర్లో డిప్స్ వచ్చినప్పుడల్లా 400 రేంజ్లో ఎంటర్ అవ్వమని చెప్తాను. ప్రస్తుతం అయితే జంప్ చేసుకోనాల్సిన స్టాక్ కాదు, బాగా స్టాక్ పెరుగుంది. నెక్స్ట్ వచ్చేసి వసంత్ గారు ఇక్కడి నుంచి రిజల్ట్స్ స్ట్రాంగ్గానే వస్తాయి ఈ స్టాక్కి, అందువల్ల డిప్స్లో యాడ్ చేసుకోమని చెప్తాను. షార్ప్గా పెరిగి ఉన్న స్టాక్ అనమాట. రీసెంట్గా 1,250 crores వర్త్ ఆర్డర్ ఎల్ఎన్టీ నుంచి వచ్చింది అన్న వార్త వచ్చిన తర్వాత 10% పైన పెరిగింది. సో ఇక్కడ కంటే కూడా 400 రూపీస్ వచ్చినప్పుడు కొనుక్కోండి అనేది క్రాంతి గారు చెప్తున్న సలహా. డిసిఎక్స్ సిస్టమ్స్ ఇరిడా రిజల్ట్ చూడండి, మళ్ళీ మండే రోజు మాట్లాడుకుందాం. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, అడగండి. నమస్కారం వసంత్ గారు, నా పేరు బాబు అండి, బెంగళూరు నుంచి. బాబు, ఇది జిఎంఆర్ 70 రూపీస్ లో తీసుకున్నారంటే హోల్సేల్ అంటే ఇది 19 దాకా వస్తుంది, మళ్ళీ కిందకి వస్తా ఉంది జిఎంఆర్ ఇన్ఫ్రా కదా? అవునండి, 90 రూపీస్లో తీసుకున్నారు, ఆ 90 వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఎంతకాలం ఇలాగా కన్సాలిడేట్ అవుతుంది? జనరల్గా ఏ స్టాక్ అయినా మీరు అబ్జర్వ్ చేయండి, ఫండమెంటల్స్ బాగున్న తర్వాత స్టాక్ పెరిగి కన్సాలిడేషన్ అవుతుందంటే మళ్ళీ అప్ మూవ్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఈ స్టాక్లో కూడా అప్ మూవ్ పెండింగ్ ఉంది. సో కన్సాలిడేషన్ అనేది మేబీ నెక్స్ట్ క్యూ రావాలంటే లైక్ ఎర్నింగ్స్ రిపోర్ట్ రావటమో లేకపోతే కంపెనీ నుంచి ఏదైనా న్యూస్ రావటమో ఇలాంటివి వచ్చినప్పుడు ఈ స్టాక్ మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. ప్రస్తుతానికైతే మీరు ఈ స్టాక్ని హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రేంజ్ బౌండ్గా కనిపిస్తుంది, 93 రూపీస్, 100 రూపీస్, ఈ మధ్యలోనే ఈ స్టాక్ మూవ్ అవుతుంది. సో 93కి వచ్చినప్పుడు కొనుక్కోవటం, 100కి వచ్చినప్పుడు అమ్మేయటం, ఇలా కనుక ట్రేడింగ్ చేసుకుంటే కూడా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఏమీ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. మంచి కంపెనీ, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, రేపు వైజాగ్ ఎయిర్పోర్ట్ని కూడా వీళ్ళే నిర్మించబోతున్నారు. సో రకరకాల ఈవెంట్స్ ఈ కంపెనీకి సంబంధించి సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి రిజల్ట్స్ కూడా చూడండి, మేనేజ్మెంట్ కామెంటరీని గమనించండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్ సార్, శ్రీనివాస్ హైదరాబాద్ సార్. అడగండి శ్రీనివాస్. సార్ ఇంతకుముందు క్రాంతి గారు డిసిఎక్స్ గురించి చెప్పారు కదా సార్, దాని బ్యాలెన్స్ షీట్ అర్థమవుతుంది సార్, బిజినెస్ మోడల్ అర్థం కావట్లేదు. దాని బ్యాలెన్స్ షీట్ అర్థమవుతుంది సార్, బిజినెస్ మోడల్ అర్థం కావట్లేదు. బ్యాలెన్స్ షీట్ అర్థమవుతుంది కానీ బిజినెస్ మోడల్ అర్థం కావట్లేదు. అవును సార్. అసలు ఏంటి మీరు గమనించిన
విశేషం ఏంటి బిజినెస్ మోడల్లో? అదే సార్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అంటున్నారు కానీ అది అండర్స్టాండ్ కావట్లేదు సార్. అంటే ఒకసారి కంపెనీ విజిట్ చేయండి, తప్పకుండా అర్థమవుతుంది. సార్ ముందు సార్ నేను ఎక్కువగా 10 రూపీస్ ఫేస్వాల్యూ పట్ల అట్రాక్ట్ అవుతుంటాను సార్, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? 10 రూపీస్ ఫేస్ వాల్యూ పట్ల అట్రాక్ట్ అవుతున్నారు, ఎంతవరకు కరెక్ట్? కొంతవరకు కరెక్టే, ఎందుకంటే 10 రూపాయలు ఫేస్ వాల్యూ ఉంటే మనకు సింపుల్గా ఉంటుంది. మళ్ళీ 2 రూపాయలు అంటే దాన్ని ఇంటూ 5 చేసుకొని, లేకపోతే ఈపీఎస్ని కూడా ఆ విధంగా మనం 10 రూపీస్తో కంపేర్ చేసుకొని అలా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ దానికి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. కంపెనీ ఫండమెంటలీ బాగుందా లేదా అనేది ముఖ్యమైన అంశం. ఇప్పుడు డీసీఎక్సే ఉంది, 2 రూపాయలు ఫేస్ వాల్యూ, 439 ఉంది. అంటే 10 రూపాయలు ఫేస్ వాల్యూ షేర్ ఎంత ఉన్నట్లు? 2,190 రూపాయలు ఉన్నట్లు, 195 రూపాయలు. కాబట్టి ఆ విధంగా మనం దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసుకొని కంపేర్ చేసుకోవచ్చు. దానికి అంతగా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకండి కంపెనీ గురించి. సరే, ముఖ్యంగా మార్కెట్ క్యాప్, పీఈ రేషియోస్ మీద ఫోకస్ చేయడం బెటర్ అండి. ఇంకా ఫేస్ వాల్యూ అనేది మర్చిపోవడం బెటర్, ఎందుకంటే 1 రూపీ ఉన్నా 10 రూపీస్ ఉన్నా మనకు మార్కెట్ క్యాప్లో ఆ కంపెనీ ఓవరాల్గా వాల్యూ ఎంత ఉందో తెలిసిపోతుంది. కాబట్టి అదే యూఎస్ స్టాక్స్కి అయితే అసలు ఫేస్ వాల్యూ ఉండదండి, నో ఫేస్ వాల్యూ అంటే అవసరం లేదు. ఫేస్ వాల్యూ షేర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ షేర్స్ మల్టిప్లైడ్ బై కరెంట్ మార్కెట్ ప్రైస్ చేస్తే మనకు మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది. సో ఈ చేయాలనుకున్నప్పుడు కూడా కంపేర్ చేయాలి, కంపేర్ చేసి ఈజీగా ఉంటుంది. సో మార్కెట్ క్యాప్లో మొత్తం విషయం తెలిసిపోతుంది, ఈ కంపెనీ వర్త్ ఎంత ఉండదు. ఒక 2-3 డిఫెన్స్ కంపెనీలు తీస్తున్నారు మీరు, అవును, టీసీఎక్స్ సిస్టమ్స్ని, భారత్ ఎలక్ట్రానిక్స్ని, లేకపోతే మరొక సే ఏ డేటా ప్యాటర్న్స్ని, వాటిలో ఆ మార్కెట్ క్యాప్ పరంగా ఏ కంపెనీ ఏ స్థానంలో ఉంది అనేది ఒక కంపారిజన్. అలాగే పిఈ రేషియోలు, ఇప్పుడు రామకృష్ణ గారు అన్నట్లుగా ఏ కంపెనీ పిఈ ఎక్కువగా ఉంది, ఇప్పుడు ఈ కంపెనీ పిఈ 71-72 కనిపిస్తుంది, కాబట్టి పిఈ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, సెక్టర్ పిఈ ఎంత ఉంది, సెక్టర్ పిఈ సే 80, డిఫెన్స్ బాగా ఎక్కువగా ఉంది సెక్టర్ పిఈ, దానికంటే కొంచెం డీసీఎక్స్ తక్కువగానే కనిపిస్తుంది, బిఈఎల్ ఇంకా తక్కువగా ఉంది, 61-62 పిఈ దగ్గర కనిపిస్తుంది. కాబట్టి ఇలా మీరు కంపారిజన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానికంటే కూడా ప్రధానంగా కంపెనీ ఎర్నింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ దానికి ఇవ్వండి, టాప్ ప్రయారిటీ దానికి ఇవ్వండి, రెండవ ప్రయారిటీ ఎవరు మేనేజ్మెంట్, మూడవది మీరు ఇప్పుడే అన్నట్లుగా బిజినెస్ మోడల్ ఏమిటి, ఈ బిజినెస్ ఏ బిజినెస్లు చేస్తుంది. వీళ్ళు 3-4 రకాల బిజినెస్లో ఉన్నారు, సిస్టమ్ ఇంటిగ్రేషన్, వైర్ కేబుల్ అండ్ వైర్ హార్నెసింగ్, ఇలాగా. క్రాంతి గారు ఇంకా యాడ్ చేయండి మీరు. ఒకటి వసంత్ గారు, స్ట్రాంగ్ మేనేజ్మెంట్ వసంత్ గారు. నెక్స్ట్ వచ్చేసేసి ఏదైతే క్రిటికల్ వైరింగ్ ఉంటుందో, నార్మల్గా ఏమనుకుంటాం అంటే ఇది నార్మల్ మనం ఎలక్ట్రికల్ వైరింగ్ అనుకుంటాం, బట్ ఏంటంటే ఇట్స్ అ వెరీ క్రిటికల్ కాంపోనెంట్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ అనమాట. సో దాంట్లో వీళ్ళు స్పెషలైజ్ అయి ఉన్నారు. సో అందువల్ల దే హ్యావ్ దేర్ మోట్ వస్తుంది గారు, మోట్ అంటే వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ అనమాట. సో ఆ స్పెషలైజేషన్తోనే వాళ్ళ యొక్క మార్జిన్స్ని డిమాండ్ చేయగలరు, గ్రేటర్ మార్జిన్స్ని డిమాండ్ చేయగలరు అనమాట. సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఎ బిగ్ థీమ్ అండి, అంటే రకరకాల సిస్టమ్స్ని అన్నిటినీ ఒకదానితోటి మాట్లాడుకునే విధంగా వాటిని ఇంటిగ్రేట్ చేయటం. దిస్ ఈజ్ సింపుల్గా లేమన్ లాంగ్వేజ్లో చెప్పడం అంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ అంటే సర్వర్స్ ఉంటాయి, రాడార్ సిస్టమ్స్ ఉంటాయి, లేకపోతే మరొక సెన్సార్స్ ఉంటాయి, ఇవన్నీ కలిపితేనే ఒక సిస్టమ్ తయారవుతుంది. ఆ వాటిని ఇంటిగ్రేట్ చేయడంలో డీసీఎక్స్ ఈజ్ ఎ స్పెషలిస్ట్, మంచి కంపెనీ. అంతవరకు అయితే మీరు మరీ లోపలికి వెళ్ళి ఆ వైరింగ్ హార్నెస్లోకి లోపలికి దూరేమనుకోండి, తికమక పెడిపోతాం. అంతగా మీరు దాని గురించి పెద్దగా దృష్టిసారించొద్దు, మరొకసారి రిజల్ట్ కూడా చూడండి, రేపు రాబోయే Q1 రిజల్ట్. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. ఆంజనేయులు. ఇండియన్ మెటల్ అండ్ ఫెర్రో ఐఎంఎఫ్ఏ. ఇండియన్ మెటల్ ఫెర్రో ఎలాయిస్. ఓకే, సెకండ్ వచ్చి సిజీ పవర్. సిజీ పవర్ జి సార్, జి జి ఫర్ గవర్నమెంట్. ఇదమ్మా రూపాయి అటు ఇటు తీసుకోవాల్సింది, 420 అంకే బాగాలేదు. సరే, 635 ఉంది ఇప్పుడు, బాగుంది. ఏం చేయొచ్చు క్రాంతి గారు? జీఈ పవర్, పవర్ సెక్టర్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగర్ ప్లేయర్స్. వసంత్ గారు చాలా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్ వసంత్ గారు. నెక్స్ట్ ఆయన ఇంకోటి చూడాలి. ఈ స్టాక్ కనుక చూస్తే కనుక లాస్ట్ 1.5 ఇయర్లో
100 రూపీస్ నుంచి పెరిగింది వసంత్ గారు. అంతకుముందు 100 రూపీస్లో దగ్గరగా 1-2 ఇయర్స్ అట్లనే కన్సాలిడేట్ అవుతుంది. ఇప్పుడు అప్ ట్రెండ్లో ఉన్న స్టాకు కొంచెం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమంటాను వసంత్ గారు, ఎందుకంటే కింద నుంచి బాగా మల్టిప్లై అవుతున్న స్టాక్ అనమాట ఇది, బాగా ర్యాలీస్ వస్తున్నాయి. కొంచెం రిజల్ట్స్ చూస్తా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. నెక్స్ట్ ఆయన ఐఎంఎఫ్ఏ కూడా అన్నారు, ఇండియన్ మెటల్ ఫెర్రో అలాయ్స్, ఈ స్టాక్ కూడా వసంత్ గారు ఆల్రెడీ కొనుంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగా ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ కూడా చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అవుతుంది వసంత్ గారు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో లాస్ట్ చూస్తున్నాం మనం, సెక్టరల్ హెడ్విండ్స్ టెయిల్ విండ్స్ అంటామండి, అది జీఈ పవర్ లాంటి కంపెనీలు కలిసి వచ్చే అంశం. అదర్వైజ్ ఈ కంపెనీ నష్టాల్లో ఉంది, అందులో ఏమి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నష్టంలో ఉన్న కంపెనీ అయినప్పటికీ కూడా ఒక స్ట్రాంగ్ పేరెంటేజ్ ఉన్న కంపెనీ, అలాగే ఇప్పుడు ఈ పవర్ సెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్గా మనకు ముందుకు వెళ్తున్న థీమ్, ఇది ఎనర్జీ ట్రాన్సిషన్ దిశగా మన కంట్రీ వెళ్తోంది. సో థర్మల్ హైడ్రో రెండు ప్లాంట్స్కి అవసరమైనటువంటి ఇంజనీరింగ్ సర్వీసెస్, ఈపీసీ కాంట్రాక్ట్స్ ఇవన్నీ నిర్వహించే కంపెనీ కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి తప్పనిసరిగా, ఇప్పుడే క్రాంతి గారు చెప్పినట్లుగా. బట్ కీప్ ఇట్ విత్ యూ, ప్రస్తుతానికి ఇన్వెస్టెడ్గానే ఉండండి, రిజల్ట్స్ కూడా ఒకసారి చూడండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్కారం, అడగండి సార్. గుడ్ మార్నింగ్, నా పేరు వెంకటేష్, హైదరాబాద్ నుంచి. అనంతరాజ్ ఇండస్ట్రీస్ 100 రూపీస్ లో బై చేశాము 4 ఇయర్స్ బ్యాక్. యూనిటెక్ 6 రూపీస్ లో బై చేశాము. రెండో స్టాక్ ఏది? యూనిటెక్ యూనిటెక్ ఎక్కడ ఉంది? ఎప్పుడో పాత కంపెనీ కదా ఇది, పాత కంపెనీ యూనిటెక్. ఏంటి దీన్ని కూడా లేపే ప్రయత్నం చేస్తున్నారు మీరు? ముందేమో ఒక అద్భుతమైన కంపెనీ చెప్పేసరికి నేను చాలా విస్మయానికి లోనయ్యాను. 100 రూపాయలు అనంతరాజ్ కొన్నారు. అనంతరాజ్ జస్ట్ హోల్డ్ ఇట్ అండి, యూనిటెక్ ఇమ్మీడియట్లీ ఎగ్జిట్, ఇంకా అసలు ఏమి ఆలోచించొద్దు. యూనిటెక్లో ఏమి లేదు, ఆ కంపెనీ ప్రమోటర్ కూడా జైల్లోకి వెళ్ళాడు, ఆ తర్వాత ఏమైపోయాడో కూడా తెలియదు మనకు. సరే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది అనుకున్నట్లు కానీ 24,382 69.70 లాభం కనిపిస్తుంది. సెన్సెక్స్ 200 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ రిలేటివ్లీ అండర్ పెర్ఫామ్ చేస్తుంది, 65 పాయింట్లు పెరిగింది. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా మనకు కనిపిస్తుంది. 1100 స్టాక్స్ లాభాల్లో 400 స్టాక్స్ నష్టాల్లో మనకు కనిపిస్తున్నాయి బీఎస్సీలో. అలాగే ఎన్ఎస్సీలో కూడా 1400 vs 250, సో అక్కడ కూడా మనకు బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. ఓకే, ఇక సెక్టర్ వైజ్ అండ్ స్టాక్ వైజ్ మూమెంట్స్ చూద్దాం. ఓకే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.53% మనకు పెరిగి కనిపిస్తుంది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ వైజ్ చూస్తే పాజిటివ్గా ఉంది. ఆటో ఇండెక్స్ నష్టాలతో మనకు కనిపిస్తుంది. సిపిఎస్సి ఇండెక్స్ పాజిటివ్గా పెరిగి కనిపిస్తుంది. నిఫ్టీ ఫిన్ నిఫ్టీ 19 పాయింట్స్ పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు అంటున్నట్లుగా 0.13% మాత్రమే మనకు పెరిగి కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ అవుట్ పెర్ఫార్మింగ్ ఇవాళ ఇనిషియల్ ఓపెనింగ్లో. అలాగే మెటల్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ స్టాక్స్లో కొంత కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. రియల్టీ, ఫార్మా అండ్ ఆటో స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. ఇక స్టాక్స్ వైజ్ చూస్తే టీసీఎస్ ఈజ్ అప్ 4022, విప్రో కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది. అలాగే ఎల్టీఏ మైంట్రీ, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, పీపీసీఎల్, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్ ఇవన్నీ కూడా మనకు లాభాలతో కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్స్లో ఎంఫసిస్ నిఫ్టీ 500 స్టాక్స్లో టాప్ గెయినర్గా ఉంది విత్ ఆల్మోస్ట్ 5.3% గెయిన్స్. జీఈ షిప్పింగ్, ఇందాకే మనం షిప్పింగ్ కంపెనీస్ గురించి మాట్లాడుకున్నాం, జీఈ షిప్పింగ్ ఈజ్ అప్ 4%. అలాగే ఆయిల్ ఇండియా 4% పెరిగింది. త్రివేణి ఇంజనీరింగ్ పెరిగింది. ఆర్సీఎఫ్, జెన్సార్ టెక్నాలజీస్, ఎస్జేవిఎన్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, ఆనంద్ రాఠీ రిజల్ట్స్ బాగున్నాయి. సైంట్ కూడా పెరిగింది. సైంట్లో ఒక చిన్న న్యూస్ ఉంది, సెమీకండక్టర్స్లోకి వీళ్ళు ప్రవేశిస్తున్నారని వార్త. అలాగే కోఫోర్జ్, టీసీఎస్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, మ్యాస్టెక్, సొనాటా సాఫ్ట్వేర్, విప్రో ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి. ఐఓసీ లూజర్గా కనిపిస్తుంది, 3.5% డౌన్. జిందాల్ స్టెయిన్లెస్, ఆర్వీఎన్ఎల్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్, ఏబీబీ ఇండియా, యాక్షన్ కన్స్ట్రక్షన్, ఇండియా సిమెంట్, మారుతి సుజుకి, అలాగే ఎడిల్వైజ్ 361 వ్యామ్ అంటాం మనం ఆ కంపెనీ, మైక్రోటెక్ డెవలపర్స్ ఇలాంటివి కొంత నష్టాలతో కనిపిస్తున్నాయి. రామకృష్ణ గారు ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? అదే అండి, ఓవరాల్గా నిఫ్టీ పాజిటివ్గా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి.
24,385 దగ్గర ఉందండి. ఇన్ కేసు హయ్యర్ సైడ్ కనుక వెళ్ళి మళ్ళీ ఆల్ టైమ్ హై ఏమైనా టచ్ చేస్తే నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో అక్కడ మీరు ఒక షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు అండి. ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్, అట్లా 100 పాయింట్స్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. సో ఐటీ సెక్టర్లో స్టాక్స్ పెరిగే ఛాన్సెస్ ఈరోజు మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా మార్కెట్స్ మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి ఇప్పుడున్న లెవెల్స్లోనే నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓన్లీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్, ఇందాక అనుకున్నట్టు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్నే కనిపిస్తుంది ఎక్కువగా. మేజర్ సపోర్ట్స్ అయితే నిఫ్టీకి 24,100 ఈ ప్రాంతాల్లో మేజర్ సపోర్ట్స్ మనకి పొజిషనల్ ట్రేడర్స్కి మేజర్ సపోర్ట్స్గా తీసుకుంటాయి. సో మార్కెట్స్ స్టడీగా ఉండే ఛాన్స్ ఉంది బడ్జెట్ దాకా. బడ్జెట్ తర్వాత ఒక బిగ్ బ్రేక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దాన్ని అబ్జర్వ్ చేయండి అని చెప్తాను. ఓకే, టీసీఎస్ ఈజ్ అప్ 2.3%. చాలా స్ట్రాంగ్గా మనకు టీసీఎస్ కనిపిస్తుంది. రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. దీని ప్రభావం ఐటీ కంపెనీలకు విస్తరించింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అలాగే పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇటువంటి కంపెనీస్ అనేవి కూడా చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తున్నాయి. ఓకే, మెయిల్స్ చూద్దాం. శ్రీనివాస్ అడుగుతున్నారు విజయవాడ నుంచి. పోర్ట్ఫోలియో సైజ్ 9 లక్ష రూపీస్, స్టాక్ మార్కెట్లో 2 ఇయర్స్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు, 70% ప్రాఫిట్లో ఉన్నారు. అలాగే అమర రాజా ఎలక్ట్రిక్ అండ్ మొబిలిటీ, ఈ షేర్స్లో 50 రూపాయలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. స్టాక్ బాగా పెరిగింది, 2-3 ఇయర్స్ కోసం ఈ టైంలో ఎంట్రీ తీసుకోవచ్చా? ఎంట్రీ పాయింట్స్ చెప్పండి. అమర రాజా ఫండమెంటల్స్ ఎనీవే స్ట్రాంగ్గా ఉన్నాయి. అమర రాజా ఎనీ డిప్ అనేది బైగా చెప్తానండి. సో మీరు అమర రాజాలో ఈ ప్రైస్ ఎగ్జాక్ట్ లెవెల్ అవసరం లేదు. మీకు అమర రాజాలో డిప్ తీసుకున్నప్పుడల్లా బై చేయండి. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఈవెన్ ఎస్ఐపి లాంటిది కూడా ఈ స్టాక్లో చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మీకు ఇమీడియట్ సపోర్ట్స్ అయితే ఈ స్టాక్కి 15.35 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ ఉందండి. ఇన్ కేసు అక్కడికి వచ్చినట్లయితే అది బెస్ట్ బయింగ్ ప్రైస్ అంటాను. అండ్ స్టార్ట్ విత్ సో అక్కడ ఎంత ఉంది ఇప్పుడు కరెంట్ ప్రైస్? 16.30 కదా? 16.30 ఉందండి. అంటే పొజిషనల్కి సపోర్ట్స్ 15.36-15.35 జోన్లో సపోర్ట్స్ తీసుకొని మళ్ళీ స్టాక్ 20-డే మూవింగ్ యావరేజ్ అయితే 15.84 దగ్గర ఉంది. అవునండి. సో 15.84 దగ్గర మీరు స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు. దాన్ని కూడా అక్కడే కొనటం స్టార్ట్ చేయండి. ఒకవేళ తగ్గితే ఇనిషియల్గా ఒక జోన్ పెట్టుకోండి. అంటే ఈ స్టాక్కి ఒక 100 రూపీస్, 150 రూపీస్ జోన్ పెట్టుకోండి. ఆ జోన్లో అక్యుములేట్ చేసుకుంటా ఉండండి. అక్యుములేట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ ఈ లెవెల్స్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే మేనమేషాలు లెక్క పెట్టినట్లే. కాబట్టి ఈ లెవెల్స్ అనేవి ట్రేడర్స్కి మాత్రమే, ఇన్వెస్టర్స్ కాదు. మీరు 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 20,000 రూపీస్ ఇక్కడ మొదలు పెట్టండి. మేబీ నెక్స్ట్ 2-3 ప్రైస్ పాయింట్స్గా ఇప్పుడు చెప్పిన లెవెల్స్ని తీసుకోవచ్చు. ఓకే, తర్వాత మహేష్. ఓకే, సుజాత్ అడుగుతున్నారు మాస్ చిప్ టెక్నాలజీస్, సికా, ఇంటర్ప్లాంట్, ఈ రెండు ఇప్పుడున్న ప్రైస్లో తీసుకోవచ్చా? క్రాంతి గారు సికా తీసుకోవచ్చా? ఇక్కడ సికా 3000 లెవెల్కి వచ్చింది వస్తుంది గారు. డిప్స్లో స్లోగా యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు ఈ ప్రైస్ రేంజ్లో కూడా. ఇన్కేస్ ఇక్కడి నుంచి కూడా కొంచెం ఏదైనా సెల్లింగ్ ప్రెషర్ వచ్చినా స్లోగా యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు. మాస్ చిప్ అయితే 260-270 ఆ లెవెల్స్లో బెటర్ బెట్ అవుతుందండి. ఇప్పుడున్న ప్రైస్ కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తుంది. రిజల్ట్ టైంలో ఒకసారి చూడండి. రిజల్ట్ టైంలో ఏదైనా వీక్నెస్ వస్తే ఆ టైంలో కొనుక్కోవడం మంచిది. బట్ ఇట్స్ అన్ ఎమర్జింగ్ థీమ్. దీనికి వాల్యుయేషన్స్ మిగతావన్నీ చూసామంటే కొనలేము దీన్ని. చంద్రశేఖర్ అడుగుతున్నారు జియో ఫైనాన్స్, 60% ప్రాఫిట్లో ఉన్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా కరెంట్ ప్రైస్లో 2-3 ఇయర్స్ కోసం? అలాగే యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, సోలార్ విన్యార్డ్స్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. జియో ఫైనాన్స్ ఏ రేట్లో కొనమంటారు? జియో ఫైనాన్స్ ఒక గుడ్ న్యూస్ వచ్చిందండి. వీళ్ళు ఎన్ని కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా అంటే ఒక అప్రూవల్ తెచ్చుకున్నారు ఆర్బీఐ నుంచి. సో కొంత పాజిటివ్గా ఈరోజు స్టాక్ ట్రేడ్ అవుతుంది. 354లో స్టాక్ ట్రేడ్ అవడం చూస్తున్నాము. మీరు లాంగ్ టర్మ్ ఆస్పిరేషన్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్ని బై చేసుకోవచ్చు అండి. మేబీ ఈ స్టాక్ కొంత కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ ఉంది రాబోయే ఫ్యూ మంత్స్. చాలా ఎక్కువ కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది. ఎక్కువ పేషెన్స్ ఉండాలి, ఎందుకంటే స్టాక్ లిస్టింగ్ తర్వాత చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది. దానివల్ల మార్కెట్ క్యాప్ కూడా 2.5 లక్ష క్రోర్స్ దాకా అయిపోయింది. అందువల్ల ఈ ఫండమెంటల్ సపోర్ట్ చేసేటప్పటికి కొంత టైం పడుతుంది. ఓన్లీ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ అయితే ఈ స్టాక్లో పొజిషన్స్ తీసుకోవచ్చు. 344-364 అండి ఇది ఈ కంపెనీ ట్రేడింగ్ ప్రైస్ బ్యాండ్. ఈ లెవెల్స్ 344 వచ్చినప్పుడు ప్రతిసారి కొనుక్కోవచ్చు. 364 వచ్చినప్పుడు మళ్ళీ కొంత సెల్లింగ్ కూడా వస్తూ ఉంటుంది. అలాగే క్రాంతి గారు యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కొనొచ్చా ఇక్కడ?
వసంత్ గారు ఇమీడియట్ గా జంప్ చేసుకోని అవసరం లేదు వసంత్ గారు, బాగా పెరుగున్న స్టాక్స్ ఇవి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూడమంటాను వసంత్ గారు, ఈ క్వార్టర్ రిజల్ట్స్ టైంలో ఏదైనా డిప్ వస్తే అరౌండ్ 1400 బిలో రేంజ్ లో అక్యుములేట్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఓకే, తర్వాత గెయిల్ పవర్ గ్రిడ్, గెయిల్ 209లో ఉన్నాయి, పవర్ గ్రిడ్ ఉన్నాయి 286లో, యాడ్ చేసుకోవచ్చా? తప్పకుండా యాడ్ చేసుకోండి, రెండు యాడ్ చేసుకోదగిన స్టాక్సే. గెయిల్ ఏ లెవెల్ దగ్గర ఎంటర్ కావచ్చు? గెయిల్ ప్రస్తుత ప్రైస్ దగ్గర కొనొచ్చండి. ఇది ప్రైసెస్ చూస్తే రీసెంట్గా మనకి జూన్ 3rd ప్రైస్ అనేది ఒక బెంచ్ మార్క్గా పెట్టుకుంటే ఆ హైని క్రాస్ చేసే అవకాశాలు ఇమీడియట్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి ఒక 10-15% షార్ట్ టర్మ్ ట్రేడ్లో కూడా సంపాదించే ఛాన్సెస్ ఉన్నాయి ఈ స్టాక్కి. సో ఇమీడియట్గా పొజిషన్స్ తీసుకోవచ్చండి, ఈవెన్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కూడా. ఓకే, తర్వాత టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్, ఇది కొందాం అనుకుంటున్నారు 3 ఏళ్ల కోసం, విజయరెడ్డి. క్రాంతి గారు తీసుకోవచ్చా టీవీఎస్ సప్లై? వసంత్ గారు ఇమీడియట్గా జంప్ చేసుకోనాల్సిన అవసరం లేదు వసంత్ గారు, జంప్ చేయరు, మామూలుగా కొనాలంటే ఎక్కడ కొనొచ్చు? ఈ క్వార్టర్ రిజల్ట్ చూడమంటాను వసంత్ గారు, ఎందుకంటే రీసెంట్ లిస్టింగ్ అనమాట, స్టాక్ ఒక కన్సాలిడేట్ అవుతుంది 180 రేంజ్లో. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసిన తర్వాత ఈ స్టాక్ని యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ అ గుడ్ స్టాక్ వసంత్ గారు, టీవీఎస్ గ్రూప్ నుంచి చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి న్యూ లిస్టింగ్ అనమాట. సో లాంగ్ టర్మ్లో ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి, కానీ ప్రైస్ యాక్షన్ మిస్ అవుతుంది ఈ స్టాక్లో. బహుశా రిజల్ట్స్ మొమెంటం అనేది స్టాక్లో రావాలి వసంత్ గారు. అందువల్ల ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసి మేనేజ్మెంట్ గైడెన్స్ క్లారిటీ వచ్చిన తర్వాత పొజిషన్ బిల్డప్ చేయమని చెప్తాను. ఓకే, జ్యోతి అడుగుతున్నారు చెన్నై నుంచి, సిజీ పవర్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారు, ఎక్కడ కొనుక్కోవచ్చు? ఓకే అండి, సిజీ పవర్ రీసెంట్గా పెరిగిన తర్వాత ఒక 3-4 డేస్ పుల్ బ్యాక్ వచ్చింది. ఈ స్టాక్లో ఫ్రెష్ ఎంట్రీస్ మీరు తీసుకోదలుచుకుంటే అరౌండ్ 7:35 ఆ ప్రాంతాల్లో మీరు ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చండి, ఈవెన్ ఫర్ షార్ట్ టర్మ్ కానీ. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, కొద్దిగా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు 6.85 ఆ ప్రాంతాల్లో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఓకే, తర్వాత అమర రాజా నీవేమని చెప్పేశాం, సాయి చరణ్, ఏంజల్ వన్, ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, ఈ రెండు కొందాం అనుకున్నారు, ఈ రెండింటిలో ఏది బెటర్ కంపెనీ? క్రాంతి గారు ముంబైలో ఉన్న ప్రచారం ప్రకారం ఏంజల్ వన్ బెటరా, ఐఎఫ్ఎల్ బెటరా? వసంత్ గారు ఇప్పుడున్న ప్రస్తుతం సెబీ తీసుకున్నటువంటి నిర్ణయాల దృష్ట్యా ఈ స్టాక్స్లో కొంచెం కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది వసంత్ గారు. రేపు సెబీ ఎక్స్పోర్ట్ కమిటీ అనేది అపాయింట్ చేసింది ఎఫ్ఎండ్ఓ ట్రేడింగ్ గురించి, ఎందుకంటే ఏంజిల్ వన్ కానీ ఐఎఫ్ఎల్ కానీ ఎక్కువ, ఏంజిల్ వన్కి అయితే ఎక్కువ ఎఫ్ఎండ్ఓ ట్రేడింగ్ నుంచి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. సో ఈ ఎఫ్ఎండ్ఓ ట్రేడింగ్ లిమిట్స్ కనుక పెంచితే కనుక కొంచెం మీడియం టు షార్ట్ టర్మ్లో వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ కొంచెం అండర్ ప్రెషర్లో ఉండడానికి అవకాశం ఉంది. అందువల్ల కొంచెం వెయిట్ చేయమంటాను, సెబీ ఎక్స్పోర్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోమంటాను. ఓకే, తర్వాత శ్రీధర్ అడుగుతున్నారు, డైమండ్ పవర్ అండ్ ఇన్ఫ్రా, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, ఈ రెండు కూడా ఆయన ప్రైస్ బయింగ్ ప్రైస్కి పైనే ఉన్నాయట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ అయితే సెల్ చేయాల్సిన అవసరం లేదండి, ప్రస్తుతం 410 ఉంది, ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో ఉన్నారు టెక్స్టైల్స్ సంబంధించి. సో ఈ స్టాక్ క్వాలిటీనేమో, ఈ స్టాక్ని హోల్డ్ చేయండి, ఇమీడియట్గా మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు, భవిష్యత్తులో ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఈ స్టాక్లో మనం చూసే అవకాశం ఉంది, హోల్డ్ అని చెప్తాను. డైమండ్ పవర్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి, వీళ్ళు కూడా ఈ పవర్ సెక్టర్ సంబంధించిన ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నారు. సరే ఫండమెంటల్స్ వైజ్ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది, కానీ ఒక స్ట్రాంగ్ అప్మూలో ఉంది. ఇది మీరు రిస్క్ తీసుకోగలిగితే హోల్డ్ చేయదగిన స్టాక్, రిస్క్ తీసుకోలేనంటే మాత్రం మీరు ఎలాగో ప్రాఫిట్లో ఉన్నా అంటున్నారు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత వినయ్ అడుగుతున్నారు, టిటాగర్, 100 షేర్లు ఉన్నాయి 114 రూపాయల్లో, లాంగ్ టర్మ్ కోసం కొన్నారు, మంచి ప్రాఫిట్లో ఉన్నారు, ఏమిటి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా హోల్డ్ చేయొచ్చా? కార్పొరేట్ గవర్నెన్స్ ఏమైనా జరుగుతుంది? ఏముంది కార్పొరేట్ గవర్నెన్స్, ఏమి అటువంటి వివాదాలు ఏమి ఇప్పటికైతే కనపట్టలేదు, భవిష్యత్తులో ఏమైనా వస్తాయో మనం ఊహించడం కష్టం. టిటాగర్ హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చు వస్తుంది కదా, మంచి స్ట్రాంగ్ స్టాక్, 1100 రేంజ్లో కొంచెం కన్సాలిడేట్ అయ్యి రీసెంట్ ర్యాలీలో బాగా వెళ్ళిన స్టాక్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆయన, ఈ స్టాక్ లాస్ట్ 3 ఇయర్స్ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక 100 రూపీస్ నుంచి కరెంట్ ప్రైస్ రావడం జరిగింది వస్తుంది గారు, అంటే ఒక అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. చాలా స్ట్రాంగ్ రైల్వే థీమ్ అనేది మనకు కనీసం ఇంకొక
మల్టీ ఇయర్ థీమ్ అండి ఇది. కనీసం మరొక 4-5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 4-5 సంవత్సరాలు ఇలాగే పెరుగుతుందని కాదు, కొంత తక్కువ గ్రోత్ ఉన్నప్పటికీ కూడా ఇంకా పెరిగే ఛాన్సెసే ఉన్నాయి. కాబట్టి హోల్డ్ చేయండి, మెజారిటీ ఆఫ్ యువర్ రైల్వే స్టాక్స్ హోల్డ్ చేయండి, ఇంక్లూడింగ్ టిటాగర్ రైల్. ఓకే, ఇక కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.